हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल प्रियसखी। मैं चैनल अन्नवरम सत्यनारायण स्वामी प्रसाद एला चूदा चाला रुचि उदा प्रसाद इधमेलागो चूदा दी कावास पदार्थो मुं चूदा दीन कोसम एर्र गोधुम रव कावल कंपलसरी एर्र गोधुम रवे तस्काली इध कप अलागे कप बेल्लम हाफ कप शुगर तीसुकोवाली। ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి దాంట్లో గోధుమ రవ్వ వేసి నెయ్యి వేయకుండానే 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి। ఇది ఎర్ర గోధుమ రవ్వ అంటే ఇస్తారండి, yellow కలర్ లో ఉండే గోధుమ రవ్వతో చేస్తే మనకు సేమ్ అన్నవరం ప్రసాదంలా రాదు, కాబట్టి ఎర్ర గోధుమ రవ్వే తీసుకోవాలి। దీన్ని మీడియం ఫ్లేమ్లో 6 నుండి 7 నిమిషాలు వేయించుకుంటే ఇది కలర్ మారుతుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది। చూడండి, కాసేపు ఫ్రై చేశాక కలర్ చేంజ్ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రవ్వను ఒకసారి కడిగి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కుక్కర్ పెట్టి అందులో 5 కప్పుల వాటర్ తీసుకోవాలి। నేను రవ్వ కడిగాను, రవ్వ కడిగి కుక్కర్లో వేసుకోవాలి। ఒక కప్పు రవ్వకు 5 కప్పుల వరకు నీళ్లు పడతాయండి। ఇప్పుడు స్టవ్ కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। 6 విజిల్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను, చూడండి బాగా ఉడికిపోయింది। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి। మీరు స్వీట్ ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు। మళ్ళీ ఇందులో 1/2 కప్పు షుగర్ కూడా వేస్తాము, దాన్ని బట్టి మీరు బెల్లం ని అడ్జస్ట్ చేసుకోండి। బెల్లం వేసి ఇది కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। కరిగి లూజ్ అయ్యింది చూడండి, బెల్లం కరిగి ఇది మళ్ళీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి। చూడండి ఇలా చిక్కబడ్డాక దీంట్లో పై నుండి ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేయాలి। షుగర్ వేసాక కలపకుండా మళ్ళీ షుగర్ పై నుండి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి। ఇలా వేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇది ఉడికే లోపు చిన్న ముక్క జాజికాయ 3 యాలకులు దంచి పెట్టుకోవాలి। లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చూడండి మంచిగా క్యారమెల్ లా రెడీ అవుతుంది। షుగర్ మనం షుగర్ వేసాక కలపకుండా పై నుండి నెయ్యి వేసాం కదా, అది మంచిగా క్యారమెల్ లా రెడీ అయ్యి ప్రసాదంకి సేమ్ అన్నవరం లో దొరికే ప్రసాదం కలర్ అండ్ టేస్ట్ వస్తాయి। ఇలా వద్దనుకుంటే షుగర్ తో క్యారమెల్ రెడీ చేసి కూడా కలుపుకోవచ్చు। ఇదంతా బాగా కలిపి ఇందులో యాలకులు జాజికాయ పొడి కూడా వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఈ ప్రసాదం వేడివేడిగా ఉండగానే విస్తరాకులో పెట్టి కడితే మనకి ఆకు ఫ్లేవర్ కూడా ప్రసాదంకి పట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఇస్ అన్నవరంలో దొరికే ప్రసాదం లాగానే ఉంటుందండి। చూసారుగా ఇంట్లోనే అన్నవర సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా చేసుకోవాలో టేస్ట్ కలర్ ఫ్లేవర్ అన్నీ సేమ్ అక్కడ దొరికే ప్రసాదం లాగానే ఉంటాయండి। ఇలా చేస్తే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।